నిర్మల్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీహరిరావు ఎన్నికల ప్రచారంలో జోరును పెంచారు బీఆర్ఎస్ పార్టీ మంత్రి ఈ పది సంవత్సరాలలో ఎక్కడా అభివృద్ధి చేయలేదని ఇప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శ్రీహరి అన్నారు బీఆర్ఎస్ మంత్రి భూములు చెరువులను కబ్జా చేసి ఆస్తులు పెంచుకున్నాడని ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో వెళ్తున్నామన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారంటున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీహరిరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు జిల్లా నిర్మల్ నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పొందుతుంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలతోటి ప్రజల్లో ఆదరణ వస్తుందని ఈసారి ఎలాగైనా నిర్మల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా వేరేస్తున్నారా ధీమా కొద్ది ప్రజల్లోకి వెళ్తున్నారు అసలు ప్రజలు ఎలా ఆదరిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఆదరణ దొరుకుతుంది ఆరు గ్యారంటీ పథకాలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో దాన్ని చేసి చూపించింది ఏదైతే చేస్తుందో దాన్నే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అనే విశ్వాసం ప్రజల్లో ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు సోనియా గాంధీ గారు ఏవైతే ఆరు గ్యారంటీలను డిక్లేర్ చేయడం జరిగిందో ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు జరిగి తీరుతాయి దానికి తోడు ఒక వంద రోజుల క్రితమే కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇదే వాగ్దానాలు అక్కడ చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ వాగ్దానాలను అమలు చేస్తున్నది కాబట్టి ఆ విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తం చేస్తూ తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తాం ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసి అన్ని మోసం చేసిందో ఏ వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయిందో దాని పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి ప్రజలు ఆయన యొక్క నియంత పరిపాలనను ఆయన పోలీసు అడ్డుపెట్టుకొని చేస్తున్నటువంటి పరిపాలనపై తీవ్ర అసంతృప్తితో ఆగ్రహంతో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారన్న పూర్తి విశ్వాసం నాకుంది ఏదైతే అటు మీకు పోటీలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి కానీ ఇటు బిఆర్ఎస్ అభ్యర్థి కానీ గతంలో పదవులు అనిపించారు అటు ఎంపీ కానీ మంత్రి గాని ఇటు ఎమ్మెల్యే గాని అప్పుడు అభివృద్ధి పైన ప్రజలలో వ్యతిరేకత ఉంది ఈసారి మీరు ప్రజల్లోకి వస్తున్నారు ఈసారి ఆ ఇద్దరు అభ్యర్థులు కాకుండా మీ వైపు ఎలా ఉన్నారు ప్రజలు ఎలా చూస్తున్నారు గతంలో రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మహేష్ రెడ్డి గారు ఏదైతే ఎమ్మెల్యేగా నిర్మల్ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించిన వారు అప్పుడు అభివృద్ధి చేయకపోగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉదాహరణకి చేవెల్ల ప్రాణహిత ప్యాకేజ్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఏదైతే స్వర్ణ ప్రాజెక్టు నుంచి హై లెవెల్ కెనాల్ ఉందో దానిపైన రాతపూర్వకంగా ఈవెన్ ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి వరకు ఆయన దరఖాస్తులు ఇచ్చి ఆ ప్రాజెక్టును ఆపేసినటువంటి ఘనమైన చరిత్ర మహేష్ రెడ్డిది దాన్ని ఇంకా ప్రజలు మర్చిపోలే ఆయన ప్రాజెక్టు పనులు ఆపడమే కాదు ఇంకా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా నియోజకవర్గ ప్రజానికానికి ఏనాడు కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి కాదు ఇక ఇంద్రకరణ్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన పనులు ఆపిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించి ప్రాజెక్టు ఈ పాటికి పూర్తయి ఉంటే నియోజకవర్గం సస్యశామలం ఉండే మరి ఈయన అడ్డుకోవడం వల్లనే నియోజకవర్గానికి అన్యాయం జరిగిందని చెప్పి చెప్పి పెద్ద ఎత్తున ఓట్లు పొంది పది సంవత్సరాలుగా మంత్రిగా కొనసాగుతూ మరి ఏమాత్రం కూడా ఆ ప్యాకేజ్ పనుల్ని పూర్తి చేయలేదు కనీసం ఇరవై శాతం పనులు కూడా పూర్తి కాలేదు ఆయన రాజకీయాలకు వచ్చిన తొలి రోజు నుంచి నిర్మల్ నియోజకవర్గానికి చెప్తా ఉంటాడు నేను నిర్మల్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా నిర్మల్ పట్టణానికి రైల్వే లైన్ తీసుకొస్తా ఇంకా ఇటువంటి అనేక హామీలు చేసి ఏ హామీని కూడా నిలబెట్టుకోలేదు ఇలా యాంత్రికంగా నిర్మల్ తెలంగాణ రాష్ట్రం రావడము రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో జిల్లాలు విభజన జరిగి అదనపు జిల్లాలు రావడము అదనపు జిల్లాలు వచ్చిన తర్వాత మరి ఓ మెడికల్ కాలేజో ఓ ఇంజనీరింగ్ కాలేజో ఇంకోటో ఇంకోటో ఏవో వచ్చే అటువంటి యాంత్రికంగా వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు తప్ప తన విజన్తోని ఆయన ఆలోచనతో ఏమాత్రం కూడా నిర్మల్ నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేయనటువంటి వ్యక్తి రెడ్డి కుంభకోణాలకు స్కామ్లకు కబ్జాలకు పరిమితమైపోయి చివరికి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పనివార్ల పోస్టులు కూడా నలభై రెండు పోస్టులు వస్తే నలభై రెండు పోస్టులు కూడా అమ్ముకున్నటువంటి నీచమైన చరిత్ర మరి మా శాసనసభ్యుడు మంత్రిది ప్రజలు అవమానంతో తలదించుకుంటున్నారు ఆయన ప్రవర్తనకు ఆయన తీరుకు ఇవన్నీ వెరిసి మరి నేను మనవి చేస్తా ఉన్న ప్రజానికానికి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన విధానంతో యాంత్రికంగా వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా మరి మేధావులతో నియోజకవర్గ ప్రజలతో ఆలోచన చేసి వాళ్ళ ఆమోదంతో వాళ్ళ మంచి సూచనలు సలహాలు తీసుకొని ఈ ప్రాంతానికి ఏం చేస్తే ఈ ప్రాంత యువతలకు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి ఏం చేస్తే ఈ ప్రాంత రైతాంగానికి మేలు జరుగుతుంది ఈ ప్రాంత అన్ని వర్గాల ప్రజానికానికి ఏ ఏ రకంగా మేలు చేయగలుగుతామో అన్నీ ఆలోచన చేసి అన్ని విచారణ చేసి దానికి అనుగుణంగా మరి యాంత్రికంగా వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా మా విజన్తోని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక అకుంఠితమైన దీక్షతోని యావత్ ఆదిలాబాద్ జిల్లానే కాదు తెలంగాణలో ఒక మోడల్ కాన్స్టిట్యువెన్సీగా నిర్మల్ నియోజకవర్గాలను నిలబెట్టాలనే తపన నాలో ఉంది ఆ కసి నాలో ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను ఏదైతే గత యుద్ధమ కాలం నాటి ఉండి కూడా ప్రజల కోసం పార్టీ కోసం తెలంగాణ యుద్ధం కోసం పోరాటం చేసినా కానీ రెండు సార్లు అవకాశం వచ్చినా కూడా ప్రజలు ఆశీర్వదించలేదు కానీ ఈసారి తప్పకుండా ప్రజల దగ్గరికి వెళ్తుంటే ఈసారి ఆశీర్వదిస్తున్నారు నిర్మల్ గడ్డ పైన ఈసారి కంపల్సరీగా కాంగ్రెస్ జెండా ఎగరేస్తారని మనతో పాటు శ్రీఆర్ రావు గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ రమేశ్వర్ శ్రీనివాస్ ఐనోస్ నిర్మల్ జిల్లా